తన భూమిలోని పంట రెవెన్యూ అధికారులు తొలగించి తమ పొట్టపై కొట్టారంటూ కండాల గ్రామ పంచాయతీకి చెందిన బాధితులు జంగంపల్లి స్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు స్వామి మాట్లాడుతూ, కన్నాల గ్రామ శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 138, 139, 142, 143 సర్వే నెంబర్లలో గల 5 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్లుగా తాతల తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సాగు చేసుకుంటున్నామని 2014 తమ పేరు మీదకు ఫైనల్ పట్టా వచ్చిందని అన్నారు. కానీ పట్టా చేయకుండా రెవెన్యూ అధికారులు హోల్లో ఉంచారని, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఈరోజు ఇది ప్రభుత్వ భూమి అంటూ నిర్దాక్షిణ్యంగా బ్లేడ్ ట్రాక్టర్తో తన భూమిలో వేసుకున్న జొన్న పంటను దున్నించడం జరిగిందని బాధితుడు తెలిపారు. నేను జంగపల్లి స్వామి కలుపుని, నేను వ్యవసాయం చేసుకుంటా రైతును. నేను పంట వేసుకున్న 20 సంవత్సరాలు నేను చేస్తున్నా మా తాతల నుంచి భూమి. మా తాతలు చేసిండ్రు, ఆ తర్వాత నేను చేస్తున్నా. 2 సంవత్సరాల కిందట ఈ మిషన్ బారతకు 20 గుంటలు తీసిండు. నాకు 5 ఎకరాల భూమి, 5 ఎకరాల కింద మిషన్ బారకు 20 గుంటలు తీసిండు. రైతు ఏదైతే 20 గుంటలు తీసిండు. నాకున్న 4 ఎకరాల భూమిని ఈ నేను చేసుకుంటే ఆయన భూమి లేకుండా రెవెన్యూ వచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి మొత్తం తిప్పుకుంటు బ్లేడ్ బ్యాండ్తో మొత్తం నా పట్ట నాశనం చేసి అంత అగ్రహం చేసి నాకు ఇదంతా కథ కథ చేసి లేదు. 2014 నాకు ఫైనల్ పట్ట లొకేషన్ మ్యాప్ ఉండే వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ ఇచ్చి దేనికి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అలా ఏ కోర్టుకి ఇస్తే కోర్టు నాకు స్టే ఇచ్చింది దీని మీద. ఈ కోర్టు స్టే ఉండగా ఈ ఫైనల్ పట్టి లొకేషన్ మ్యాప్ ఉండగా దీని మీద ఇవన్నీ ఉన్నా ఇంకా దరిద్రంగా ట్రాక్టర్ పెట్టి మొత్తం మొక్కజొన్న అంతా మొత్తం పాడు చేసింది. పాడు చేసి నాకు మీ గవర్నమెంట్ నాకు టైం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.